హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్ లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 746కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు వాళ్ళ మధ్యాహ్నం నేను శానిటైజర్ బాక్స్ ని అన్బాక్స్ చేసి అయితే పోస్ట్ చేశాను. దాని గివ్ అవే కూడా అయితే అనౌన్స్ చేశాను. సో మీరు ఆ వీడియో చూడపోయిన ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాపాయి. నేను పైన కార్డ్స్ అయితే వదిలేస్తాను. అక్కడ నుంచి మీరు ఆ వీడియో చూసి ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేసి అక్కడ గివ్ అవేలు అయితే మీరు పార్టిసిపేట్ చేయగలరు. అలాగే మన ఛానల్ మరిన్ని గివ్ అవేస్ అయితే రన్ అవుతున్నాయి, త్వరగా వాటిలో కూడా మీరు పార్టిసిపేట్ చేయండి. మనకి సండే వచ్చేసరికి లైవ్లో నేను గివ్ అవేస్ అయితే అనౌన్స్ చేస్తాను, మళ్ళీ చెప్పలేదని మాత్రం అనుకోమాకండి. ఈరోజు టెక్ న్యూస్లో అయితే వెళ్ళిపోతాం. సో ఈ మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి అమెజాన్ నుంచి, అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ రెండింటిలో వచ్చేసరికి ఇప్పుడు ఈ రోజు నుంచి సేల్స్ అయితే స్టార్ట్ అయినాయి. అమెజాన్లో 6వ తారీఖు 7వ తారీఖు అంటే ఇవాళ రేపు వచ్చేసరికి సేల్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఉంటా. సో సేల్స్ అయితే నడుస్తున్నాయి. ఫ్లిప్కార్ట్లో మనకి ఐసిఐసి అలాగే సిటీ బ్యాంక్ మీద 10% డిస్కౌంట్ అయితే లభిస్తుంది. అలాగే అమెజాన్లో చూసుకుంటే మనకి హెచ్డిఎఫ్సి కార్డు మీద అయితే డిస్కౌంట్ లభిస్తుంది. ఇక వీటికి సంబంధించి నేను ప్రత్యేకించి ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాను. ఆ వీడియో కూడా చూడండి, మీరు ఏమి కొనాలనే ఐడియా అయితే వస్తుంది. ఆల్రెడీ మీకు ప్రామిస్ చేశాను, నేను సోనీ వ్లాగింగ్ కెమెరా ZV-1 అనుకుంటా. సో దాన్ని నేను పర్చేజ్ చేసి మీకు అన్బాక్స్ చేస్తాను అని చెప్పి ఈరోజు నేను దాన్ని పర్చేజ్ కూడా అయితే చేశానమాట అమెజాన్ సేల్స్లో. అక్కడ ఒకసారికి దాని ప్రైస్ నాకు 8000 తక్కువ అయితే దొరికింది. దగ్గర దగ్గర 70,000 రూపాయలు అనుకుంటా రూపాయి తగ్గించి నాకు 62,000కో 61,000 చేయించుకో మొత్తానికైతే అది పడింది. అది త్వరలో ఒకసారి దాని అన్బాక్సింగ్ కూడా మన ఛానల్లో అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే బ్లాగర్స్ ఉంటారో వాళ్ళ కోసం ఈ అన్బాక్సింగ్ వీడియో అంకితం అని చెప్పొచ్చు. సో తర్వాత న్యూస్ చూసుకుంటే మనకి శాంసంగ్ నుంచి చాలా న్యూస్ అయితే ఉంది. నిన్న సాయంకాలం 7:30కి వీళ్ళు శాంసంగ్ కొన్ని ప్రోడక్ట్స్ని అయితే లాంచ్ చేసింది. ఆ ప్రోడక్ట్స్ ఏంటి, వాటి వివరాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. అందులో మొదటగా చూసుకుంటే శాంసంగ్ నోట్ 20 సిరీస్ని అయితే లాంచ్ చేసింది. నోట్ 20 అండ్ నోట్ 20 అల్ట్రా ఈ రెండు మొబైల్స్ని అయితే లాంచ్ చేసింది అనమాట. ఈ మొబైల్ సంబంధించి ఇండియన్ ప్రైజెస్ కూడా మనకి బయటకైతే వచ్చినాయి. ప్రీ బుకింగ్ ఆర్డర్లు కూడా వీళ్ళు ఈ రోజు నుంచి తీసుకోవడం అయితే మొదలు పెట్టినట్టుగా తెలుస్తుంది అనమాట. ఒకసారి మనం ఈ స్పెసిఫికేషన్ చూద్దాం. శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ మనకి 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ ఎంఓఎల్ఈడి డిస్ప్లేతో వస్తుంది అనమాట. డిస్ప్లేకి వచ్చరికి మనకి వాటర్ పంచ్ బోల్ అయితే ఉంటుంది. సో ఇందులో స్టోరేజ్ చూస్తే 256 GB ఉంటుంది, ర్యామ్ వచ్చరికి 8 GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే మన ఇండియాలో లాంచ్ చేసింది Exynos 990 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. మరొకటి వచ్చరికి Snapdragon 865 Plus తో అయితే వీళ్ళు అదర్ కంట్రీలో అయితే లాంచ్ చేశారు. ఇక ఇందులో మనకి రేర్ సెట్ కెమెరాస్ చూసుకుంటే 3000 కెమెరాస్ టైప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 12 MP, సెకండరీ కెమెరా 64 MP. ఇది టెలిఫోటో సెన్సార్ అనమాట. ఇది ఒకసారి మనకి 30x వీరు స్పేస్ జూమ్ అంటున్నారు, దానికైతే సపోర్ట్ చేస్తుంది. అంటే ఇది మనకి డిజిటల్ జూమ్ అనుకోవచ్చు. ఇక థర్డ్ కెమెరా చూస్తే ఇది 12 MP, ఇది వైడ్ యాంగిల్ సెన్సార్. ఫ్రంట్ కెమెరా 10 MP ఉంటుంది, Android 10తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4300 mAh బ్యాటరీతో 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ వస్తుంది అనమాట. ఈ మొబైల్కి ఒకసారికి తెలిసిందేగా హైలైట్ ఎస్ పెన్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. ఎస్ పెన్లో చూసుకుంటే లో లేటెన్సీతో పాటు వీళ్ళు ప్రెజర్ సెన్సార్ని కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అంటే మనం ఒక పేపర్ మీద రాస్తున్న ఫీల్ అయితే మనకు కలుగుతుంది అనమాట. లోపల వచ్చాక మనకి స్ప్రింగ్ యాక్షన్ అయితే ఉంటుంది అన్నట్టుగా అయితే తెలుస్తుంది. అలాగే IP68 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. ఇక తర్వాత చూసుకుంటే మనకి నోట్ 20 అల్ట్రా ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ ఇది మనకి 6.90 ఇంచెస్ క్వాడ్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో అయితే వస్తుంది అనమాట. 120Hz వరకు మీకు డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. బట్ ఒకసారి అక్కడ మీకు ఫుల్ హెచ్డిలో అయితే డిస్ప్లే ఉంటుంది అనమాట. మీరు 60Hzలో కనుక ఈ మొబైల్ యూజ్ చేస్తే అక్కడ మీకు క్వాడ్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అనేది సపోర్ట్ అయితే చేస్తుంది. డిస్ప్లే కూడా డైనమిక్ ఎంఓఎల్ఈడి డిస్ప్లే అయితే యూజ్ చేశారు. ఇంకా ఇందులో రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే 3000 కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 108 MP యూజ్ చేశారు, సెకండరీ కెమెరా 12 MP. ఇది మన పెరిస్కోప్ డిజైన్ లో టెలిఫోటో సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఇది వచ్చరికి మనకి 3x ఆప్టికల్ జూమ్ కి 50x డిజిటల్ జూమ్ అంటే స్పేస్ జూమ్ అని చెప్పి అయితే పిలుస్తుంటారు. సో దానికైతే సపోర్ట్ చేస్తుంది. థర్డ్ కెమెరా 12 MP, ఇది వైడ్ యాంగిల్ సెన్సార్. ఫ్రంట్ కెమెరా 10 MP ఉంటుంది, Android 10తో ఇది కూడా అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. ఇది బ్యాటరీ చూసుకుంటే 4500 mAh బ్యాటరీతో ఇది కూడా మనకి 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది అనమాట. మనకి నోట్ 20 కానీ నోట్ 20 అల్ట్రా కానీ మ్యాక్సిమం మనకి ఫీచర్స్ చూస్తే ఒకే రకం ఉంటాయి. స్పెసిఫికేషన్ పరంగా మనకి కొంచెం డిఫరెన్స్ అయితే చూడడానికి ఉంటుంది. రెండు వచ్చరికి మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి, రివర్స్ వైర్లెసింగ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే వీటికి ఉంటుంది. ఇంకా అలాగే ఈ రెండు మొబైల్స్కి వచ్చరికి ఆండ్రాయిడ్ అప్డేట్ కూడా వీళ్ళు 3 అప్డేట్స్ వరకు గ్యారంటీ అయితే ఇస్తున్నారనమాట. అంటే మనకి ఇప్పుడు వచ్చరికి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 10తో వస్తుందిగా 11, 12 అలాగే 13 కూడా వీళ్ళు అప్డేట్ని అయితే అందిస్తామంటున్నారు. ఇక వీటి ప్రైజెస్ కనుక చూస్తే మనకి ఇందులో నోట్ 20 ప్రైస్ మన ఇండియన్ ప్రైస్ చూసుకుంటే 77,999 రూపాయలు పెట్టారు. ఇది మనకి 4G వేరియంట్లో అయితే వస్తుంది అనమాట. 5G వేరియంట్ ఇది తీసుకురాలేదు. బట్ నోట్ 20 అల్ట్రా వచ్చరికి మన ఇండియాలో 5G వేరియంట్ అయితే తీసుకొచ్చారు. ఇది కూడా 256 GB వేరియంట్తోనే వస్తుంది. ఇది మనకి 12 GB RAM అయితే ఉంటుంది. దీని ప్రైస్ వచ్చరికి 1,04,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఇది 5G సపోర్ట్తో అయితే ఈ మొబైల్ వస్తుంది అనమాట. అలాగే మనకి ఇండియాకి సంబంధించిన కొన్ని ఆఫర్స్ క్యాష్ బ్యాక్స్ కూడా అయితే రివీల్ చేశారు. ఇందులో మనం చూసుకుంటే నోట్ 20కి 6,000 క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే ఉంది. నోట్ 20 అల్ట్రాకి వచ్చేసరికి 9,000 క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే ఉంది. ఎవరైతే గెలాక్సీ మొబైల్స్ వాడుతూ అప్గ్రేడ్ అవుతారో వాళ్ళకి వచ్చరికి 5,000 బెనిఫిట్ కూడా అయితే వీళ్ళు ఇస్తున్నారనమాట. ఇంకా ఇది కాకుండా వీళ్ళు ఆఫర్స్ అయితే ఇస్తూ ఉంటారు కదా. సో ఆఫర్స్లో చూసుకున్నట్టయితే S20కి మీకు 7,000 ఆఫర్ అయితే ఇస్తున్నారు, బెనిఫిట్ ఆఫర్ అనమాట ఇది. అలాగే S20 అల్ట్రాకి వచ్చరికి 10,000 బెనిఫిట్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. ఈ 10,000 అండ్ 7,000 ఏవైతే వస్తాయో వీటిని మీరు యూజ్ చేసి Samsung.com లోకి వెళ్ళి వీళ్ళ దగ్గర సంబంధించిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో గెలాక్సీ బడ్స్ ప్లస్ లేకపోతే గెలాక్సీ లైవ్ బడ్స్ లైవ్, సో వీటిని ఏమైనా కావాలనుకుంటే ఈ బెనిఫిట్ ఆఫర్స్ ఏవైతే ఉన్నాయి
ఉన్నాయి. వీటితో అయితే మీరు అక్కడ పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా సేల్స్కి ఎప్పుడు తీసుకొస్తారనేది అయితే పూర్తి డీటెయిల్స్ తెలియదు. కాకపోతే యూఎస్లో కనుక చూస్తే ఇది ఆగస్ట్ 21 తారీఖున సేల్స్కి అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది. సో అప్పుడే మన ఇండియా కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక అలాగే మనకి వీటిని సపోర్ట్ కూడా వీటి ఇప్పుడు వీళ్ళు విండోస్తో కూడా ఈ మధ్య పార్ట్నర్షిప్ అయితే కలిశారు. సో వీటి సపోర్ట్ అనేది విండోస్ 10 కనుక మీరు యూజ్ చేస్తున్నట్టయితే అందులో యువర్ ఫోన్ అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది. మనం ఫోన్ కనెక్ట్ చేసిన తర్వాత మన గ్యాలరీ కానివ్వండి, అలాగే కాంటాక్ట్స్ కానివ్వండి, మెసేజెస్ కానివ్వండి, సాఫ్ట్వేర్ ద్వారా అయితే మీరు ఇప్పుడు వరకు చూసుకునేవాళ్ళు కదా. ఇప్పుడు నోట్ 20 సిరీస్కి వచ్చేసరికి వీళ్ళు మరో ఫీచర్ని అయితే ఇప్పుడు విండోస్ యాడ్ చేసిందనమాట. యువర్ ఫోన్లో వచ్చేసరికి నోట్ 20 కనుక మీరు విండోస్ 10 పీసీకి కనుక మీరు కనెక్ట్ చేసినట్టయితే ఇకపై నుంచి నోట్ 20లోని అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు విండోస్ 10లో కూడా యూజ్ చేయవచ్చు అనమాట. ఆ ఫీచర్ని వచ్చేసరికి నోట్ 20 సిరీస్ ఇచ్చినట్టు తెలుస్తుంది. నాకు తెలిసి అది త్వరలో S20 సిరీస్కి మిగిలిన ఏవైతే ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఉన్నాయో శాంసంగ్ మొబైల్స్ వాటి కూడా తెచ్చే అవకాశం అయితే ఉంది. ఇక తర్వాత చూసుకుంటే వీళ్ళు గెలాక్సీ బడ్స్ లైవ్ని అయితే లాంచ్ చేశారు. సో ఇవి వచ్చేసరికి మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం, చిక్కుడు గింజల స్టైల్లో అయితే ఇవి వస్తాయి కదా. వీటిలోని ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒకసారి 12 mm డైనమిక్ డ్రైవర్ తో అయితే వస్తుంది. ఒకసారి 1kg ట్యూనింగ్ సపోర్ట్ తో ఈ డ్రైవర్స్ అయితే తీసుకొచ్చారు. బ్లూటూత్ 5.0 సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి ఈచ్ వన్ బల్డ్ లో ఒకసారికి 60 mAh బ్యాటరీ అనేది ఉంటుంది అనమాట. అప్ టు 8 అవర్స్ వరకు మీకు ఛార్జింగ్ అయితే ఇస్తుంది అంటున్నారు. అలాగే కేసులో బ్యాటరీ 472 mAh బ్యాటరీ ఉంటుంది. అప్ టు 29 అవర్స్ వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది అంటున్నారు. మీరు కనుక 5 మినిట్స్ ఛార్జ్ చేసినట్టయితే 1 అవర్ వరకు ప్లే బ్యాక్ టైం ఇస్తుంది అంటున్నారు. IPX2 వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. అలాగే శాంసంగ్ బిక్స్ బై వాయిస్ అసిస్టెంట్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది అంటున్నారు. వీటి ప్రైస్ ఇండియాలో ఎంతో అనేది తెలియదు, కానీ యూఎస్ ప్రైస్ మన ఇండియన్ ప్రైస్ తో కన్వర్ట్ చేసి చూసుకుంటే 12,700 రూపాయలు వీటి ప్రైస్ ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక తర్వాత ఒకసారికి శాంసంగ్ గెలాక్సీ వాచ్ 3ని కూడా లాంచ్ చేశారు. వాచ్ 2ని అయితే వీళ్ళు స్కిప్ చేశారు అనమాట. సో ఇంతకుముందు తీసుకొచ్చిన వాచ్ 3తో కంపేర్ చేసి చూసినట్టయితే 14% థిన్నర్, 8% స్మాలర్, అలాగే 15% లైటర్ ఉంటుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. ఇందులో ఒకసారికి వీళ్ళు ఎల్టీ వేరియంట్ అలాగే వైఫై వేరియంట్ రెండు వేరియంట్లు అయితే తీసుకొచ్చారు. అలాగే రెండు సైజుల్లో మీకు ఇది అవైలబుల్ వస్తుంది అనమాట. 41 mm ఇంకోటోసారికి 45 mm. సో ఈ రెండు సైజుల్లో వస్తుంది. రెండు ఒకసారికి మనకి సర్క్యులర్ సూపర్ ఎమోలెడ్ డిస్ప్లేతోనే వస్తాయి. రెండుట్లోనే మీకు ఒకసారికి PO2 సెన్సార్ అయితే యూజ్ చేస్తారు. ఇది BP అలాగే ECG సపోర్ట్ కూడా అయితే చేస్తుంది అన్న. ఇక IP68 వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఇక ఇందులో ప్రాసెస్ చూసుకుంటే డ్యూయల్ కోర్ ఎక్సినోస్ 9110 ఈ ప్రాసెస్ అయితే యూజ్ చేశారు. ఇక అలాగే 1 GB ర్యామ్ తోను 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ తోను టైజన్ వేరబుల్ ఓఎస్ 5.5తో వస్తుందని చెప్పి అయితే తెలుస్తుంది. వీటి ప్రైజెస్ ఎంత అనేది మనకి ఇక్కడైతే ఇంకా రివీల్ కాలేదు. యూఎస్ ప్రైస్ మన ఇండియన్ ప్రైస్ తో కన్వర్ట్ చేసి చూసుకుంటే బేస్ వేరియంట్ అంటే స్టార్టింగ్ వేరియంట్ సరికి 30,000 రూపాయల నుంచి స్టార్ట్ అవ్వబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ కాకుండా వీళ్ళు ట్యాబ్ S7 S7 Plus అని చెప్పి రెండు ట్యాబ్లెట్లు కూడా అయితే లాంచ్ చేశారు. ఈ రెండు ట్యాబ్లెట్లు స్పెసిఫికేషన్ ఇంచుమించు ఒకలాగే అయితే ఉంటాయి. ఇందులో ట్యాబ్ S7 సైజ్ వచ్చేసరికి డిస్ప్లే సైజ్ 11 inches అయితే ఉంటుంది, LCD డిస్ప్లేతో వస్తుంది. అదే ట్యాబ్ S7 Plus చూసుకుంటే మనకి 12.4 inches ఉంటుంది. ఇది మనకి సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇవి మనకి డిఫరెన్స్ వచ్చేసరికి రెండు ట్యాబ్లెట్లను. అలాగే బ్యాటరీ కూడా చూసుకుంటే మనకి S7 Plus లో 10,090 mAh బ్యాటరీ యూజ్ చేస్తే S7 లో వచ్చేసరికి 8,000 mAh బ్యాటరీని యూజ్ చేశారు. రెండు ఒకసారికి 45 W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తాయి. బట్ ఒకసారి మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి వీళ్ళు 15 W ఫాస్ట్ ఛార్జర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక రెండిట్లోనూ మీకు రేర్ సెట్ కెమెరాస్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 13 MP, సెకండరీ కెమెరా 5 MP వైడ్ యాంగిల్ సెన్సార్ అనమాట. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 MP ఉంటుంది. Android 10తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. స్టోరేజ్ వచ్చేసరికి మనకి 128 GB స్టోరేజ్ తోను 6 GB ర్యామ్ తోను వీటిని వచ్చేసరికి వీళ్ళు లాంచ్ అయితే చేశారు. వీటి ప్రైజెస్ కూడా మన ఇండియన్ ప్రైజెస్ అయితే ఇంకా రివీల్ కాలేదు. యూఎస్ ప్రైస్ మన ఇండియన్ ప్రైస్ తో కన్వర్ట్ చేసి చూసుకున్నట్టయితే స్టార్టింగ్ వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి 79,700 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. I2 ప్రైస్ వచ్చేసరికి 1,04,600 రూపాయల వరకు ప్రైస్ ఉన్నట్టుగా వస్తుంది. రెండు కూడా వచ్చేసరికి ఎస్పెన్ సపోర్ట్ తోనే వస్తాయి. మరి వీటిని ఎప్పుడు మన ఇండియాలో లాంచ్ చేస్తారు, ఇండియాలో ప్రైజెస్ ఎంత ఉంటాయి అనేది చూడాలి. ఇక అలాగే శాంసంగ్ Z Fold 2ను కూడా వీళ్ళైతే అనౌన్స్ చేశారు. లాస్ట్ ఇయర్ వీళ్ళు తీసుకొచ్చిన ఫోల్డబుల్ మొబైల్ తో కంపేర్ చేస్తే ఇది చాలా వరకు ఇంప్రూవ్ చేసినట్టుగా వస్తుంది. డిస్ప్లేలోను అలాగే మనకి ఫోల్డింగ్ హింగ్ ఉంటుంది కదా, దీంట్లో కూడా వీళ్ళు ఇంప్రూవ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ మనకి 6.2 inches అయితే ఉంటుంది ఫోల్డ్ చేసిన తర్వాత అవుట్ సైడ్ ఉండే డిస్ప్లే. ఇంకా ఫోల్డ్ ఓపెన్ చేసిన తర్వాత ఉండే డిస్ప్లే సైజ్ మనకి 7.6 inches అయితే ఉంటుంది. ఇది మనకి డైనమిక్ AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేశారు. HDR10+ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే 120Hz మనకి రీఫ్రెష్ రేట్ కూడా అయితే ఈ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. ఇక ఇందులో మనకి స్టోరేజ్ 256 GB ఉంటుంది, ర్యామ్ వచ్చేసరికి 12 GB ఉంటుంది. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 865+ ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇక రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మూడు కెమెరాలు మనకి 12 MP తోనే వస్తాయి. ఒకసారికి మెయిన్ కెమెరా, రెండో కెమెరా వచ్చేసరికి టెలిఫోటో సెన్సార్ యూజ్ చేశారు. ఇది 2x ఆప్టికల్ జూమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. థర్డ్ కెమెరా వైడ్ యాంగిల్ సెన్సార్. ఇక ఫ్రంట్ కెమెరా 10 MP ఉంటుంది. మనం ఫోల్డ్ క్లోజ్ చేసిన తర్వాత ఒక 10 MP ఉంటుంది, ఫోల్డ్ ఓపెన్ చేసిన తర్వాత లోపల ఇంకో సెన్సార్ ఉంది, అది కూడా 10 MP ఉంటుంది. రెండు మనకి ఇన్ఫినిటీ ఓ అంటే పంచ్ హోల్ డిస్ప్లేలతోనే వస్తాయి అనమాట. అవుట్ సైడ్ అండ్ ఇన్ సైడ్ కూడా చూస్తే ఇక మనకి Android 10తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ 4500 mAh బ్యాటరీతో 25 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అలాగే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ వచ్చేసరికి 11 W
వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో, రివర్స్ వైర్లెసింగ్ ఛార్జింగ్ కూడా మనకి 9 వాట్ రివర్స్ వైర్లెసింగ్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ని లాంచ్ చేశారు. ఈ మొబైల్కి ఎటువంటి ఎస్పెన్ సపోర్ట్ అయితే ఉండదు. మనకి ఇంతకుముందు వచ్చిన రూమర్స్ ప్రకారం ఎస్పెన్ సపోర్ట్ అయితే ఉంటుందనుకున్నాం, బట్ అసలుకి ఇందులో ఎటువంటి ఎస్పెన్ సపోర్ట్ లేదన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక ఈ మొబైల్ ప్రైస్ ఎంత అనేది అయితే మనకి ఇంకా తెలియలేదు. ఇప్పుడు మనకున్న రూమర్స్ ప్రకారం చూస్తే 170,000 నుంచి 180,000 రూపాయల వరకు ఈ మొబైల్ ప్రైస్ ఉండొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుందన్నమాట. సో ఇవన్నీ వచ్చేసరికి డబ్బు గల వాళ్ళ ప్రోడక్ట్స్. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి రియల్మీ నుంచి రియల్మీ 6i, రియల్మీ X3, రియల్మీ X3 సూపర్ జూమ్ మొబైల్స్కి వచ్చేసరికి ఇప్పుడు కొత్త అప్డేట్ అయితే రోల్ అవుట్ అవుతుంది. అప్డేట్ ద్వారా మీకు చులాయి నెల సెక్యూరిటీ ప్యాచ్ అనేది ఇస్తున్నారు. సో మీరు ఎవరైనా ఈ 3 మొబైల్స్ ఏదో ఒక మొబైల్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక అలాగే మనకి రియల్మీ వాచ్కి కూడా ఇప్పుడు ఒక కొత్త అప్డేట్ అయితే ఇచ్చినట్టు వస్తుంది. ఈ అప్డేట్ ద్వారా మీకు కొత్త వాచ్ ఫేసెస్ ఏవైతే ఉంటాయి, క్లాక్ ఫేసెస్, సో వీటిని అయితే యాడ్ చేశారు. సో మీరు ఎవరైనా రియల్మీ వాచ్ వాడుతుంటే చెక్ చేసుకోండి, మీకు వచ్చే ఉంటుంది. ఇక అలాగే రియల్మీ చూసుకుంటే రీసెంట్గా వీళ్ళు రియల్మీ C11 అయితే లాంచ్ చేశారు మన ఇండియాలో. C15 అని చెప్పి ఇండోనేషియాలో లాంచ్ చేసిన మొబైల్ని మన ఇండియాలో అయితే లాంచ్ చేయాలని చెప్పి చూస్తున్న సంగతి మనకు తెలిసిందే కదా. ఇప్పుడు ఒకసారికి మరో కొత్త మొబైల్ అనేది ఇప్పుడు కొన్ని సర్టిఫికేట్ సైట్లో అయితే స్పాట్ అయింది. అది C12 అనమాట. ఇది ఒకసారికి 6000 mAh బ్యాటరీతో ఈ మొబైల్ని వీళ్ళు అతి త్వరలో లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో ఈ మొబైల్ కూడా మన ఇండియాలోకి అయితే తీసుకొస్తారు. నేను అనుకోండి ఈ C12 కూడా వీళ్ళు సేమ్ ప్రాసెసర్ MediaTek G35 అదే ప్రాసెసర్ అయితే యూజ్ చేయొచ్చు. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి షోమీ నుంచి షోమీ ఇండిపెండెంట్ డే సేల్స్ని అయితే అనౌన్స్ చేసింది అనమాట. ఈ రోజు నుంచి 6వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు మీకు ఈ ఇండిపెండెంట్ డే సేల్స్ అయితే జరగబోతుంది. ఇక్కడ ఒకసారికి వీళ్ళ మొబైల్స్ మీద ప్రైస్ కట్ అయితే చేసి సేల్స్కి అయితే తీసుకొచ్చారు. అలా కొన్ని ఆఫర్స్ కూడా అయితే ఉన్నాయి. ఇక అలాగే షోమీ ఇంత ముందు మన ఇండియాలో ఒక ట్రిమ్మర్ని అయితే లాంచ్ చేసింది. అది ట్రిమ్మర్ని నేను అన్బాక్స్ చేసి మన ఛానల్లో పోస్ట్ కూడా అయితే చేశాను. ఇప్పుడు మరో ట్రిమ్మర్ని అయితే వీళ్ళు ఈ రోజు ఇండియాలో అయితే లాంచ్ చేశారు. దీని ఒకసారికి 1C అని చెప్పేసి అయితే పేరు పెట్టారనమాట. ఇది ఒకసారి 60 మినిట్స్ వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది అంటున్నారు. ప్రైస్ చూసుకుంటూ వెళ్తే వీళ్ళు 999 రూపాయలు అయితే దీని ప్రైస్ అయితే పెట్టారు. ఈ రోజు నుంచి ఫ్లిప్కార్ట్లోను అలాగే MI.com లో దీని సేల్కి అయితే తీసుకొచ్చారు. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి వన్ ప్లస్ నాట్ మొబైల్కి ఇప్పుడు ఆక్సిజన్ వాయిస్ అప్డేట్ అనేది రోల్ అవుట్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఈ అప్డేట్ ద్వారా మీకు సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ అలాగే స్టెబిలైజేషన్ పెంచినట్టుగా అయితే తెలుస్తుంది. ఇంకా నాట్ మొబైల్స్ అందరి చేతికి అయితే రాలేదు. సో బుక్ చేసిన వాళ్ళకి వచ్చుంటే సో మీకు ఈ అప్డేట్ అయితే ఓపెన్ చేయగానే వచ్చే ఉంటుంది. ఇక అలాగే వన్ ప్లస్ మొబైల్లో మిడ్ రేంజ్ అంటే బడ్జెట్ మొబైల్స్ అనుకోవచ్చేమో. సో దీనికి సంబంధించిన ఒక మొబైల్ సో ఇప్పుడు మన గీప్ బెంచ్లో అయితే స్పాట్ అయింది అనమాట. దీని ఒకసారికి వన్ ప్లస్ క్లవర్ అని చెప్పేసి క్లవర్ అని చెప్పేసి అయితే ఇక్కడ స్పాట్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. ఇందులో ఒకసారికి Snapdragon 660 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారంట. మరి ఈ మొబైల్ని వీళ్ళు ఎంత ప్రైస్లో తీసుకొస్తారో చూడాలి. బడ్జెట్లోనే తీసుకురావచ్చు 660 ప్రాసెసర్ అంటే. సో వన్ ప్లస్ నుంచి మనం ఇకపై నుంచి బడ్జెట్లోను అలాగే మిడ్ రేంజ్లోను ప్రీమియం సెగ్మెంట్లోను ఫ్లాగ్షిప్లో కూడా మొబైల్స్ని అయితే చూడొచ్చు. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనే ఫీచర్ని టిక్టాక్ పోటీగా తీసుకొస్తుందన్న సంగతి మనకు తెలుసు. చాలా మంది సెలెక్టెడ్ యూజర్స్ అనమాట ఈ రీల్ అనే ఫీచర్ని కూడా వీళ్ళు రోల్ అవుట్ అయితే చేశారు. నాకు కూడా ఇన్స్టాగ్రామ్లో ఈ ఫీచర్ వచ్చింది. దీనికి మీకు సంబంధించిన డెడికేటెడ్ వీడియో కూడా అయితే చేశాను. ఇప్పుడు ఈ ఫీచర్ అనేది అందరు యూజర్స్కి సో రోల్ అవుట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మీకు ఏమైనా ఇంతకుముందు రాకపోతే రీల్ ఫీచర్ ఇప్పుడు వచ్చిందేమో ఒకసారి చూసుకోండి ఇన్స్టాగ్రామ్లో. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి కొడాక్ మన ఇండియాలో కొన్ని టీవీస్ని అయితే లాంచ్ చేసింది అనమాట. బడ్జెట్ నుంచి ఫ్లాగ్షిప్ వరకు వీళ్ళు టీవీస్ని అయితే మన ఇండియాలో ఇప్పుడు లాంచ్ అయితే చేశారు. ఇందులో 32 ఇంచెస్ టీవీ ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 11,000 రూపాయలు పెట్టారు, రూపాయి తగ్గించి. ఇందులో 40 ఇంచెస్ టీవీ ప్రైస్ 16,500 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఇది ఫుల్ హెచ్డీతో అయితే వస్తుంది. ఇక అలాగే 43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ టీవీ ప్రైస్ వచ్చేసరికి 19,000 రూపాయలు పెట్టారు, రూపాయి తగ్గించి. ఇవి వచ్చేసరికి మీకు ఫ్లిప్కార్ట్లో అయితే ఇప్పుడు సేల్కి అయితే తీసుకొచ్చారు. ఇంకా 4K టీవీస్ని కూడా తీసుకొచ్చారు. 4K టీవీలో మీకు 43 ఇంచెస్ టీవీ ప్రైస్ 22,000 రూపాయలు పెట్టారు, రూపాయి తగ్గించి. అలాగే 50 ఇంచెస్ టీవీ ప్రైస్ 26,000 రూపాయలు పెట్టారు, రూపాయి తగ్గించి. ఇక ఫైనల్గా వచ్చేసరికి 55 ఇంచెస్ 30,000 రూపాయలు పెట్టారు, రూపాయి తగ్గించి. ఇవన్నీ వచ్చేసరికి మీకు అమెజాన్లో అయితే సేల్కి వచ్చినాయి ఈ రోజు నుంచి. ఇక ఫైనల్గా వచ్చేసరికి ఫ్లాగ్షిప్ కేటగిరీలో వీళ్ళు 75 ఇంచెస్ టీవీని అయితే లాంచ్ చేశారు. దీని ప్రైస్ రూపాయి తగ్గించి 100,000 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. సో ఏవైతే బేస్ వేరియంట్ టీవీస్ ఉన్నాయో ఎవరైనా 10,000 11,000 రూపాయల టీవీ కావాలనుకుంటే అక్కడ ఈ కొడాక్ టీవీస్ని అయితే తీసుకోవచ్చు. సో ఇంకా న్యూస్ అయితే చాలా ఉంది. ఈరోజు శాంసంగ్ చాలా వరకు న్యూస్ అయితే తినేసిందని చెప్పి నాకు అర్థమైపోయింది అనమాట. ఇక్కడతో నేను న్యూస్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్ లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహా సందేహాలు కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.